నేను అనేది ఏంటంటే దింపుడుగాళ్ళ మాస అంటారు. దింపుడుగాళ్ళ మాసతోటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ వాళ్ళు చేసిన పాపాలు కడుక్కుంటే పోయేటంత చిన్న పాపాలు కాదు. యాసిడ్ పెట్టి కడిగినా కూడా పోని పాపాలు చేసిండ్రు కాబట్టి పాప ప్రక్షాళనలో భాగంగా కొంత ప్రయత్నం చేయాలనుకుంటుండ్రేమో నాకు తెలియదు. ఇంకా మీరే చెప్పాలి. अब देखो भाई, मैं बोला ना, मैं जिस दिन मैं गजवेल जाना चाहता हूँ, रोकने वाले कौन है कि उनको आओ बोलो. अगर उनके सर पर ठोक के नहीं गए तो मेरा नाम बदल लेता हूँ. आप याद रखो, कौन रोकेगा मैं देखता हूँ गजवेल में. इसीलिए मैं बोल रहा हूँ, सरकार को इतना खुशी है तो आओ सामने. चुनाव को जाएंगे, गजवेल में जाएंगे या प्रदेश में जाएंगे. मैं जिससे जिसको मैं हराया उन्हें आके फिर दोबारा इलेक्शन के लिए ऐलान कर रहे. हिम्मत है तो केसीआर को सामने आओ बोलो, मैं ये कांग्रेस पार्टी का अध्यक्ष हूं, वो टीआरएस के अध्यक्ष है. मुकाबला होते बराबर उनके सामने. ఏమిది లేదని తేల్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ విచారణ సంస్థలు మేము విచారణ చేస్తామన్నప్పుడు ఇది అంతర్ డ్రగ్స్ అనేటివి మన దేశంలో ఉత్పత్తి కావు, పక్క రాష్ట్రంలో ఉత్పత్తి కావు, ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన హెరాయిన్ కావచ్చు, కొకెయిన్ కావచ్చు, రకరకాల మాదక ద్రవ్యాలు ఈ దేశానికి రవాణా జరుగుతున్నాయి. ఇతర దేశాలకు మన దేశానికి, మన రాష్ట్రానికి, రాష్ట్రాల మధ్యలో వివిధ రాష్ట్రాల మధ్యలో లావాదేవీలు జరుగుతున్నాయి, వివిధ దేశాల మధ్యలో లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విచారణ అధికారులకు పరిధి లేదు ఇతర దేశాలలోకి వెళ్ళి విచారణ చేయడానికి. అందుకే మేము ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో వేసి వివిధ దేశాలలో కదులుతున్న మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి, అప్పుడే దీన్ని బారిన మన పిల్లలు పడకుంటూ ఉంటారని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే అవకాశం ఇచ్చి 4 సంవత్సరాల నుంచి మీ యొక్క వైఖరిని చెప్పండి అంటే చివరాఖరికి మేము ఎవరికి అవకాశం ఇయ్యం, మేము విచారణ చేసినాం, మేము క్లోజ్ చేసినామని వివరాలను బయట పెట్టకుండా దాచిపెడుతుండ్రు. ఇవాళ ఈడీ అఫిడవిట్ ఫైల్ చేసింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయడానికి మాకు సహకరించడం లేదు, అయినా మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కేసు నమోదు చేసి ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చిండ్రు. ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు నోటీసులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా, అవి భవిష్యత్తులో ఏం జరుగుద్ది, దీంట్లో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి కదా, ఏ రకంగా జరిగినాయి, హవాల ద్వారా జరిగిందా, బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిందా, పక్క రాష్ట్రానికి నగదు బదిలీ అయిందా, పక్క దేశాలకు నగదు బదిలీ అయిందా, ఇవన్నీ ఎవరు విచారణ చేయాలి? ఎందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భయపడుతుండ్రు? ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది? దీని మీద ఈడీ, సిబిఐ, నార్కటిక్ డ్రగ్స్కి సంబంధించిన సంస్థలు విచారణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకున్న ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల సమస్యను పరిష్కరించడానికి, విచారణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న విచారణ సంస్థలు మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ, ఈడీ, నార్కటిక్ డ్రగ్స్కి సంబంధించిన సంస్థలు ముందుకు వస్తే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తుందో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పమన్నారు. నేను ఎవ్వరి మీద ఎలాంటి ఆరోపణ చేస్తలేను. కేటీఆర్ పాత్ర ఉందా, రకుల్ ప్రీత్ పాత్ర ఉందా, ఇంకొకరి పాత్ర ఉందా, నేను ఎవ్వరి మీద ఆరోపణ చేస్తలేను. అది విచారణ తేలాల్సింది, నేను విచారణ అధికారిని కాదు. వారు కేటీఆర్కి అత్యంత సన్నిహితుల, సహచరుల అని కూడా నేను ఆరోపణ చేస్తలేను. ఎవరైతే ఇందులో పాత్రదారులు ఉండో, సూత్రధారులు ఉండో, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అంతే. నేను
రకుల్ ప్రీత్ సినిమాలలో యాక్ట్రెస్ గారు ఒక ప్రముఖ నటి, ఇతరులకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇవాళ నోటీసులు ఇచ్చిండ్రు ఈయన మంత్రి ఆమె నటి, మీరెందుకు అట్లా అన్ని కనెక్షన్స్ అటు ఇటు పెడుతురు? రఘు కూడా అభిమానేనా? ఎవరు అభిమాని రఘు? ఏమో ఎవరికి రాసిండు ఆడవాడు, బ్రహ్మానందానికి ఎక్కువ, బాబు మోహన్కి తక్కువ. ఆయన గురించి కూడా ఏందా చర్చ? ఏం లేదు, ఇప్పటికాడికైతే ఓన్లీ మల్లారెడ్డి గారి అవినీతికి సంబంధించిన అంశానికే మీరు పరిమితం కానీ మిగతా అన్ని సంబంధం లేని విషయాలు. రాజయ్య మీద, రాజేందర్ మీద తీసుకున్న చర్యలు మల్లారెడ్డి గారి మీద తీసుకుంటాడా లేడా, విచారణకు ఆదేశిస్తాడా లేదా? కేసీఆర్ అవినీతిని సహించని అంటున్నాడు కదా, మల్లారెడ్డి గారి అవినీతి అక్రమాలను ఏ రకంగా సహించి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడో ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. అదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ధన్యవాదాలు. డెఫినెట్గా వాళ్ళు రాని ఎందుకు తినబోతూ రుచులు ఎందుకు? నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి రామయ్య, నువ్వు అటేం ఇది పెట్టుకోకు. నువ్వు ఏమేమైతే నాకు చెప్పదలుచుకున్నావు, ఇంతకుముందు రూమ్లో చెప్పినావు, అన్నీ జరుగుతాయి.